నవంబర్ మాసం ఇంకా 20 రోజులు ఉండగానే ఖజానా ఖాళీ అయింది. డిసెంబర్ గంటం గడిచేది ఎలానో అర్థం కావడం లేదు. అప్పు తెచ్చేందుకు ఉన్నదారులు అన్ని మూసుకుపోతున్నాయి. కేంద్రం ఇచ్చిన అదనపు రుణ పరిమితి కూడా మంగళవారంతో ముగుస్తుంది. మూలధన వ్యయ సమీక్ష జరిగిన కేంద్రం మరికొంత రుణ పరిమితికి అవకాశం ఇచ్చినా అది సరిపోయే అవకాశం లేదు. ఈలోపు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ డిఫాల్టర్ అస్త్రం మెడ మీద కత్తిలా వేలాడుతోంది. నెల 20 రోజులు గండం గడిచేది ఎలా అని ఆర్థిక శాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఏపీ ఆర్థిక పరిస్థితి నానాటికీ క్షీణిస్తోంది. తెచ్చిన అప్పులను చెల్లించేందుకు తిరిగి అప్పులు చేసే దుస్థితి ఏపీలో నెలకొంది. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది సెప్టెంబర్లో ఇచ్చిన అదనపు రుణ పరిమితి 10,500 కోట్లు మంగళవారంతో ఖర్చయిపోతున్నాయి. మంగళవారం వచ్చిందంటే చాలు, రిజర్వ్ బ్యాంకు వద్ద సెక్యూరిటీ బాండ్లు వేలం వేసుకునేందుకు ఏపీ ప్రభుత్వం పరుగులు తీస్తుంది. అదనంగా ఇచ్చిన రుణ పరిమితిలో ఇప్పటికే 8,500 కోట్ల రూపాయలు మంగళవారం బాండ్ల వేలం ద్వారా లాగించేశారు. అదనపు రుణ పరిమితిలో కేవలం 2,150 కోట్లు మాత్రమే మిగిలి ఉంది. ఇందులో 2,000 కోట్లు వచ్చే మంగళవారం బాండ్ల వేలం ద్వారా సమీకరించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రిజర్వ్ బ్యాంకుకు ప్రతిపాదన కూడా పంపింది. మంగళవారం బాండ్లు వేలం వేస్తే కేవలం ఏపీ ప్రభుత్వానికి ఇక మిగిలేది 150 కోట్ల రూపాయలు మాత్రమే. నవంబర్లో మరో 20 రోజులు, డిసెంబర్ నెల గడిపేదెలా అని ఇప్పుడు ఆర్థిక శాఖ అధికారులు ఆందోళన చెందుతున్నారు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, రూరల్ ఎలక్ట్రికల్ కార్పొరేషన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బడి ముప్పడిగా రుణాలు తీసుకువచ్చింది. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి తీసుకువచ్చిన రుణానికి వడ్డీల రూపంలో 2,000 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంది. ఇప్పటికే 2 సార్లు నోటీసులు ఇచ్చినా చెల్లించకపోవడంతో డిఫాల్టర్ అస్త్రాన్ని ప్రయోగిస్తామని పీఎఫ్సీ హెచ్చరించింది. మంగళవారం బాండ్ల వేలం ద్వారా వచ్చే 2,000 కోట్ల రూపాయల రుణాన్ని పీఎఫ్సీకి చెల్లించి ఆ గండం నుండి బయటపడేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఈ 2,000 కోట్లు కూడా హరించుకుపోతే ప్రభుత్వం రొటీన్ ఖర్చులు ఎలా అనేది ఇబ్బందికరంగా మారింది. ప్రతి నెల 5,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొస్తే గాని ఏపీలో ప్రభుత్వం గట్టెక్కే పరిస్థితి లేదు. ఈ నెలలో చెల్లించాల్సిన బిల్లులు, తీసుకువచ్చిన అప్పులపై చెల్లించాల్సిన వడ్డీలు, ప్రభుత్వం ఖర్చులకు నయా పైసా కూడా విడుదల అయ్యే అవకాశం లేదు. డిసెంబర్ 1వ తేదీన జీతాలు, పెన్షన్లు, సామాజిక భద్రతా పెన్షన్లు, తీసుకువచ్చిన రుణాలకు వడ్డీ చెల్లింపులు కలిపి 11,000 కోట్ల రూపాయలు అవసరమవుతాయి. కేంద్రం అదనపు రుణ పరిమితికి అవకాశమిస్తే మినహా ఏపీ ప్రభుత్వం ఆర్థికంగా ముందుకు అడుగు వేసే పరిస్థితి లేదు. ఆదాయానికి మించి పెడుతున్న ఖర్చు ఏపీ ప్రభుత్వాన్ని పీకల్లోతు అప్పుల్లోకి ముంచింది.